ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓఎస్డీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా యువ ఐఏఎస్ రాబోతున్నారు. ప్రస్తుతం కేరళలో పనిచేస్తున్న ఏపీకి చెందిన యువ ఐఏఎస్ అధికారి మైలవరపు విఆర్ కృష్ణతేజను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. మంత్రులకు ఓఎస్డీలుగా ఆర్డీఓ స్థాయి అధికారులు నియమిస్తారు. అయినా సరే పవన్ కళ్యాణ్ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా అనుమతించినట్టు తెలుస్తోంది. ఐఏఎస్ అధికారి అయిన కృష్ణతేజ నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కృష్ణతేజ ప్రస్తుతం కేరళలోని త్రిశూర్ కలెక్టర్గా పనిచేస్తున్నారు. ఆయన డిప్యుటేషన్పై ఏపీకి పంపించాలని కేంద్రానికి లేఖ రాసింది ఏపీ సర్కార్. కృష్ణతేజ సొంత ఊరు పల్నాడు జిల్లా చిలకలూరిపేట. ఆయన 2 రోజుల క్రితం అమరావతి సచివాలయంలో పవన్ కళ్యాణ్ కలిసినట్టు తెలుస్తోంది. కృష్ణతేజ 2015 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. గతంలో కేరళ పర్యాటకాభివృద్ధి సంస్థ MD, పర్యాటక శాఖ డైరెక్టర్, SC అభివృద్ధి శాఖ డైరెక్టర్గా చేశారు. అలప్పుజా జిల్లా కలెక్టర్గా కూడా పనిచేశారు. కరోనా సమయంలో ఆ తర్వాత ఎంతోమందికి చేయూతనందించారు. కరోనా కారణంతో తల్లిదండ్రులను కోల్పోయిన 609 మంది విద్యార్థులను గుర్తించి వాళ్ళందరికీ దాతల సహకారంతో ఉన్నత చదువుకు సహాయం అందించారు. అలాగే కరోనా కారణంగా భర్తలు పోగొట్టుకున్న 35 మంది వితంతువులకు ఇల్లు నిర్మించడంతో పాటు 150 మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. కృష్ణతేజ త్రిశూర్ జిల్లా కలెక్టర్గా అందించిన సేవలకు గాను జాతీయ బాలల రక్షణ కమిషన్ ఆయన్ను పురస్కారానికి ఎంపిక చేసింది. బాలల హక్కుల రక్షణలో త్రిశూర్ జిల్లాను ఆయన దేశంలోనే అగ్రగామిగా నిలిపారు. కృష్ణతేజ ఐఏఎస్గా బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి ఆయన అద్భుతమైన పనితీరుతో ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఓఎస్డీగా కృష్ణతేజ రాబోతున్నారు. కృష్ణతేజ 2014 సివిల్స్ పరీక్షలో 66వ ర్యాంకు సాధించి విజేతగా నిలిచారు. జాతీయ బాలల హక్కుల కమిషన్ పురస్కారానికి ఎంపికైన కృష్ణతేజకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇటీవల అభినందనలు తెలియజేశారు. 2018లో కేరళలో వరదలు దేశంలో ఎవరూ మర్చిపోలేరు. కృష్ణతేజ ఆ సమయంలో చేసినటువంటి కృషి అంతా ఇంతా కాదు. 2018లో వచ్చిన కేరళ వరదలు ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. ఆ వరదల ప్రభావం భయానకంగా పడిన జిల్లాల్లో అలప్పి ఒకటి. వరదల సమయంలో అలప్పి జిల్లాకు సబ్ కలెక్టర్గా ఉన్నారు కృష్ణతేజ. పూర్తిస్థాయి అధికారిగా అదే ఫస్ట్ పోస్టింగ్. రైస్ బాల్ ఆఫ్ కేరళగా పిలుచుకునే కుట్టునాడు ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి. ముందస్తు సమాచారం సబ్ కలెక్టర్గా ఉన్న కృష్ణతేజకు అందింది. ఈ సమయంలో అనుభవం లేని ఆఫీసర్లు సాధారణంగా కలెక్టర్ పైనో లేదా ఎమ్మెల్యేలు మంత్రులు వంటి రాజకీయ నాయకుల నిర్ణయాలపైనో ఆధారపడతారు. వాటి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ కృష్ణతేజ మాత్రం ఆపరేషన్ కుట్టునాడు అనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న 2.5 లక్షల మంది ప్రజలను 48 గంటల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించి స్థానిక మత్స్యకారులు, బోటు యజమానులు అందరితోనూ హుటాహుటిన సమావేశమై కృష్ణతేజ ఈ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. పై అధికారులకు ఏం జరిగిందో తెలిసేలోపే స్థానిక యువతతో కలిసి 48 గంటల్లో 2.5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు కృష్ణతేజ. అందరినీ ఆశ్చర్యపరిచారాయన. ఆపరేషన్ కుట్టునాడు సూపర్ సక్సెస్ అయింది. స్వయంగా రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న కృష్ణతేజ వరదల ప్రభావం లోతట్టు ప్రాంతాలు ప్రజలపై పడకుండా తప్పించగలిగారు. ఇది ఓ ఐఏఎస్ అధికారిగా ఆయన సాధించిన మొదటి విజయం. దేశంలోనే అతి సమర్థవంతమైన రెస్క్యూ ఆపరేషన్లో ఇది కూడా ఒకటిగా నిలిచింది కుట్టునాడు. ఆపరేషన్ కుట్టునాడు అనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి సక్సెస్ చేసి కృష్ణతేజ ఊరుకోలేదు. వరదల ప్రభావం తగ్గిన తర్వాత బాధితుల కోసం ఏదైనా చేయాలనే దిశగా ఆలోచన సాగించారు. ఓ ప్రభుత్వ అధికారిగా గవర్నమెంట్ నుంచి అందే సహాయం కోసం ఎదురు చూస్తూ కూర్చోకుండా ఐఆమ్ ఫర్ అలప్పి పేరుతో ఒక ఫేస్బుక్ క్యాంపెయిన్ ప్రారంభించారు. ఇది ఎంతోమంది కేరళ వాసులను ఆకర్షించింది. అలప్పికి తమ వంతు సహాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమం ఇంటర్నెట్లో వైరల్గా మారడంతో వేరే రాష్ట్రాల నుంచి అలప్పి కోసం సహాయాన్ని అందించేందుకు చాలామంది ముందుకు వచ్చారు. ఈనాడు సంస్థల అధినేత దివంగత రామోజీరావు గారు కూడా తన పత్రిక ద్వారా విరాళాలను సేకరించి అలప్పిలో ఇళ్లను నిర్మించి బాధితులకు అందించేలా ప్రాజెక్టును చేపట్టారు. ఆ బాధ్యతలను కృష్ణతేజకే రామోజీరావు అప్పగించారు. బాహుబలి టీం ద్వారా రాజమౌళి, యాంకర్ సుమ ఇలా ఎంతోమంది అలప్పిలో బాధితుల కోసం తరలివచ్చేలా కృష్ణతేజ మాట్లాడి వారిని ఒప్పించారు. పడవలు కోల్పోయిన వారికి జీవనోపాధి కోసం పడవలు, నిత్యావసర సరుకులు, స్కూళ్లను తిరిగి కట్టడం, ఇల్లు కోల్పోయిన బాధితులకు తిరిగి సొంత ఇంటిని కట్టించి ఇవ్వడం, ఐఆమ్ ఫర్ అలప్పి ఓ ఫేస్బుక్ సాధించిన విప్లవం అంతా ఇంతా కాదు. యునిసెఫ్ లాంటి సంస్థల దృష్టిని ఆకర్షించి వాళ్లే ఆ పేజ్ను మెయింటైన్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు కృష్ణతేజ గారి ప్రణాళికలు ఏ స్థాయిలో ఉంటాయో. వరదల కారణంగా నిలిచిపోయిన ప్రతిష్టాత్మకమైన నెహ్రూ ట్రోఫీ బోట్ రేసును తిరిగి ప్రారంభించేలా చేశారు. 2019లో కేరళ వాసులు అక్కున చేర్చుకున్న అల్లు అర్జున్ను, ఆ తర్వాత ఏడాది క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ను బోట్ రేస్కి అతిథులుగా పిలిచి
పర్యాటకులను అలప్పి వైపు ఆకర్షించేలా కృష్ణతేజ చేశారు. ఇంత చేశారు కాబట్టే అలప్పి సబ్ కలెక్టర్ పొజిషన్ నుంచి బదిలీపై కృష్ణతేజ పర్యాటక శాఖకు వెళ్ళిపోతున్నట్టు అలప్పి వాసులు తల్లడిల్లిపోయారు. అద్భుతమైన అధికారిని వదులుకోలేమంటూ కన్నీరు పెట్టుకున్నారు అక్కడ జనం. కేరళ అంటేనే పర్యాటకం. అలాంటి పర్యాటక శాఖకు మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులైన కృష్ణతేజ ఆ శాఖలో కూడా తనదైన మార్కు చూపించారు. మిషన్ ఫేస్ లిఫ్ట్ పేరుతో పర్యాటకులను ఆకర్షించేలా పాడుపడిపోయినటువంటి టూరిజం హోటళ్లను మోడరైజ్ చేయించారు కృష్ణతేజ. కేటీడీసీ ఆధ్వర్యంలోని రిసార్ట్లను అభివృద్ధి చేయించడంతో పాటు మాయా పేరుతో ఓ చాట్బోట్ను కూడా క్రియేట్ చేయించి కేరళ టూరిజం కోసం వచ్చే పర్యాటకులను గైడ్ చేసేలా సాంకేతికతను రూపొందించడంలో కృష్ణతేజ సక్సెస్ అయ్యారు. కేరవాన్ కేరళ పేరుతో ఓ చిన్న కేరవాన్ను అద్దె తీసుకుని కేరళలో నచ్చిన ప్రాంతానికి మీ కుటుంబంతో సహా తిరిగి రండి అంటూ ఆయన తీసుకువచ్చిన మరో ఆలోచన కేరళ టూరిజంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. ఇదే సమయంలో కరోనా విలయం కేరళను చుట్టేయడంతో ప్రజలకు మరింత సేవలను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కృష్ణతేజకు కేరళ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ జనరల్ మేనేజర్గా నియమించింది. అంతటి కల్లోల విపత్తులోనూ ప్రజల ఆకలితో పస్తులు ఉండకుండా ప్రతి ఇంటికి ఫుడ్ కిట్ని ఇంకా నిత్యావసరాల కిట్లను అందించేలా కృష్ణతేజ ఒక ప్రణాళిక రూపొందించి రూట్ మ్యాప్ కేరళ మొత్తం ఆయన పనితీరును మరోసారి వార్తల్లో నిలిచేలా చేసింది. ఆ తర్వాత తనకు ఎంతగానో పేరు తెచ్చిపెట్టిన అలప్పి జిల్లాకే కలెక్టర్గా నియమితులయ్యారు కృష్ణతేజ. అంతేకాదు అలప్పిలో రిసార్ట్ మాఫియాను తరిమికొట్టారాయన. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 200 కోట్ల రూపాయల ఆస్తి కళ్ళు చెదిరిపోయే రీతిలో కట్టిన 54 విలాసవంతమైన విల్లాలు అన్నీ అక్రమంగా సరస్సును చెరిచి కట్టుకున్నవే. జేసీబీ ఇనుప హస్తాలతో ఒక్కో దెబ్బ వేస్తూ ఉంటే ఒక్కొక్కటిగా కుప్పకూలిపోయేలా చేశారు కృష్ణతేజ. కేరళలోని అలప్పి జిల్లాలోని ప్రవహిస్తున్న వెంబనాడ్ సరస్సు క్యాప్కో రిసార్ట్ పేరుతో తెలియని వారే ఉండరు. అంత విలాసవంతమైన రిసార్ట్ అది, సామాన్యులకు అసలు నో ఎంట్రీ. ఒక్క రాత్రి అక్కడ గడపాలంటే 55,000 రూపాయలు. 3 ఎకరాల దీవిలో కట్టుకుంటామన్నారు, ఎలాగోలా అనుమతులు తెచ్చుకున్నారు. అడిగేవారు ఎవరూ లేకపోవడంతో దాన్ని 10 ఎకరాలకు విస్తరించారు. ఇదేంటని ప్రశ్నించిన అమాయక మత్స్యకారులను తొక్కిపడేశారు. కానీ ఒక 5 కుర్రాళ్ళు మాత్రం తగ్గలేదు, కోర్టుల చుట్టూ తిరిగారు. వాళ్ళకి మరింతమంది ప్రకృతి ప్రేమికులు తోడై న్యాయస్థానం అనుమతులు తెచ్చుకున్నారు. సమస్య అంతా ఇక్కడే, వాటిని అమలు చేసే అధికారు ఎవరని. సో ఈసారి అలప్పి కలెక్టర్గా అక్కడికి వచ్చింది 2018 వరదలు వచ్చినప్పుడు అదే అలప్పిలో అనువనువు తిరిగిన వ్యక్తి. ఆయన చేతిలో సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉండడంతో ఇంకెవరికీ భయపడలేదు. కృష్ణతేజ ముందుకు సాగారు. ఒక్క పైసా కూడా ప్రజల ధనాన్ని ఖర్చు లేకుండా మొత్తం ఓనర్లతోనే డబ్బు కక్కించి 54 విల్లాలు కుప్పకూలేలా చేశారు కృష్ణతేజ. అలప్పిలో రిసార్ట్ మాఫియాను తలిమికొట్టారు. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు సెలబ్రిటీల ద్వారా చదువుకు సహాయం అందించి అక్కడ పిల్లలకు కలెక్టర్ మామంగా పేరు తెచ్చుకున్నారు. ఎంతోమంది చిన్నారులు కృష్ణతేజ బొమ్మలు గీసి ఆయనకే ప్రజెంట్ చేశారు. అక్కడ పిల్లల దృష్టిలో ఆయన ఒక హీరో, ప్రజల దృష్టిలో ఆయన సమర్థవంతమైన అధికారి. మొత్తానికి అలాంటి అధికారి ఇప్పుడు మన ఏపీకి రాబోతున్నారు. ప్రస్తుతం కృష్ణతేజ త్రిశూర్ జిల్లా కలెక్టర్గా ఉన్నారు. విఐపి అంటూ ఓటర్కు పట్టం కడుతూ ఇటీవలే ఆయన అక్కడ ఆర్ఓగా నిర్వహించిన ఎన్నికలు కేంద్ర ఎన్నికల సంఘం ప్రశంసలు అందుకున్నాయి. చిన్నారుల సంక్షేమం కోసం ఆయన పడుతున్న తపన కేంద్రం నుంచి బాలల హక్కుల పరిరక్షణ అవార్డు దక్కేలా చేసింది. ఇవన్నీ గమనించిన పవన్ కళ్యాణ్ ఎలాంటి అధికారి తన పేషీలో ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఇద్దరి మధ్య జరిగిన చర్చల్లో దీనిపై ఒక నిర్ణయానికి వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం పవన్ కళ్యాణ్ కృష్ణతేజ కలిశారు, కేంద్రానికి సమాచారం అందించారు. డిప్యుటేషన్పై ఏపీకి వచ్చి పవన్ కళ్యాణ్ పేషీలో కృష్ణతేజ బాధ్యతలు చేపట్టే అవకాశాలే కనిపిస్తున్నాయి. వారంలో నికార్సైన నిజాయితీ ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్న అధికారులు తన పేషీలో ఉంటే ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించవచ్చని, పవన్ ఆశయానికి తోడుగా ఇప్పుడు కృష్ణతేజ లాంటి అధికారి తోడు అవనున్నారని సచివాలయ వర్గాలు ప్రజలు అభిమానులు మాట్లాడుకుంటున్నారు.